ఓకే దట్ టు ఏజ్ తోటి ఏమైనా సంబంధం ఉంటుందా? నో, డెఫినెట్లీ నో అండి. రైట్ నౌ జుట్టు రాలిపోవటం కానీ బాల్డ్నెస్ కానీ ఏజ్తో ఎటువంటి సంబంధం లేదు. రైట్ నౌ నా క్లయింటల్స్ అందరూ మీరు నేను చూస్తూ ఉంటే కనుక 23-24 ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు. అండ్ 20 ఇయర్స్ 19 ఇయర్స్ ఉన్న యంగ్ టీనేజర్స్లో విపరీతమైన హెయిర్ లాస్ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ వంశపారంపర్యంగా వచ్చినాయి కాదండి. డెఫినెట్గా మన యొక్క లైఫ్ స్టైలు, మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వీటి వల్లే వచ్చేవే కానీ వీటిని ఎప్పుడు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనేది డెఫినెట్గా మనకి ఒక ట్రైకాలజిస్ట్ హెల్ప్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు జుట్టే కదా, టీనేజ్ కదా, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నో నో, మనం వేరే హెల్త్ని ఎట్లయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో అట్లానే ఒక ట్రైకాలజిస్ట్ కానీ లేదంటే హెయిర్ స్పెషలిస్ట్ హెల్ప్ గ్యారంటీగా టీనేజ్ నుంచే అవసరం అండి. ఎందుకు అంటే మన హెయిర్ని మనం రిటైన్ చేసుకోవడం కోసం డెఫినెట్గా మనకి ఏమి జనరల్ చెకప్కైనా వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్.